త్వరలో మొదలయ్యే ఇసుక ర్యాంపులలో పేద కూలీలకు పని కల్పించాలి, లేకుంటే కూలీలకు అండగా నిలబడి ధర్నాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటానంటున్నా బర్లా. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి ప్రభుత్వ ఇసుక ర్యాంపు నందు జరిగిన మీడియా సమావేశంలో రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు బీసీ సంక్షేమ నేత బర్ల బాబురావు తెలియజేస్తూ త్వరలో మొదలవనున్న వంగలపూడి, కాటవరం వంటి గ్రామాల ఇసుక ర్యాంపులలో నిరుపేద కూలీలు పనిచేసేందుకు సంబంధిత అధికారులు నాయకులు తప్పనిసరిగా పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మండలంలో పలు ఇసుక ర్యాంపులు దశాబ్దాలుగా మనుగడ సాగిస్తున్నాయని, కూలీలకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడు పనిచేసుకునేందుకు ఇసుక ర్యాంపుల్లో లోడింగ్ పని కల్పించి వారి కుటుంబాలను పోషించుకునేందుకు సహకరించడం జరిగిందని తెలిపారు. అలాంటిది వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత జేసీబీ మిషన్లతో ఇసుక ర్యాంపుల యందు లోడింగ్ చేయడం వలన కూలీలు తమ కుటుంబాలను పోషించుకునేందుకు కష్టతరంగా మారిందని తెలియజేస్తున్నారని అన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన కూలీలకు మాత్రమే ఇక్కడ కొందరు రైతులు వ్యవసాయ పనిని కల్పిస్తూ స్థానిక కూలీలను పని లేకుండా చేస్తున్నారని అన్నారు. కొందరు రైతులు ఇసుక ర్యాంపుల ద్వారా తమ కుటుంబాలను పోషించుకునేందుకు మండలంలో సుమారు 300 ట్రాక్టర్లు కొనుగోలు చేయడం వలన ఇసుక ర్యాంపుల్లో ఎటువంటి పని దొరకకపోవడంతో ఫైనాన్స్లు కట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని, తమ ఇంటి ఆడవాళ్ల పుస్తలు సైతం తాకట్టు పెట్టి ఫైనాన్స్లు కట్టుకునే పరిస్థితులు తప్పడం లేదని అన్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు నాయకులు స్పందించి పేదవారు బ్రతికేందుకు ఇసుక ర్యాంపులలో పని కల్పించాలని, లేని పక్షాన కూలీలకు అండగా నిలబడి ఉద్యమాలు చేయడానికైనా వెనుకడబోమని బర్ల అన్నారు. శాసన సభ్యులు కానీ ఈ కూలీలకి అందరికీ కూడా ఈ ఇసుక ర్యాంపులు మళ్ళీ ఓపెన్ చేసే పరిస్థితి ఉంది కనుక గోదావరి లాగేసింది. మీరు రేపా ఎల్లుండా ఇంకో వారం రోజుల్లో 10 రోజుల్లోనే మీరు ఈ ర్యాంపులు మొదలు పెడతారు కనుక మీరు తక్షణం ఇక్కడ కూలీలందరూ కూడా పని కనిపించాలని, లేదంటే మటుకు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మనం తీసుకెళ్లవలసి ఉంటుందని. ఎందుకంటే పేదవాడి జీవితం ఇప్పటికే రోడ్డును పడ్డది. ఈ కోవిడ్ టైంలో పనులు లేక ఎంతోమంది పొలం పుట్ర తాకట్టు పెట్టుకుని కుటుంబాలు సాగించారు. అలాంటి పరిస్థితుల్లోనే అప్పులు తీర్చుకోవాలన్నా కూడా కూలి పనులకు వెళ్ళే పరిస్థితి లేదు కనుక మీరు ఈ ర్యాంపుల్లోని పూర్తిగా 100% కూలీలను పెట్టి మీరు పనులు చేయించాలని, లేదంటే మటుకు ఇక్కడ జీవించే 200-300 మంది కూలీల్ని మేము ధర్నా కూడా తీసుకొని ఇది ఒక పెద్ద కార్యక్రమంగా మనం చేయవలసి ఉంటుందని ప్రభుత్వానికి తెలియచేయడమే కాకుండా ఈ కూలీలు